హాయ్ ఫ్రెండ్స్ మేనేజర్ వైటం రెడ్డి మీరు చూస్తున్నారు వైటం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు మన ఛానల్లో రెగ్యులర్గా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోళ్ళ యొక్క పెంపకాలు ఇలా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అదేంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం మనం ఆడే దెబ్బలాటలో కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనుక మనకోడి ఏ రంగు ఎదుటి కూడియో రంగు ఈ రెండు విషయాలు తెలుసుకుని దెబ్బలాట కనుక ఆడుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కనుక ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఓకే ఇక మనం టాపిక్లకి వెళ్దాం టాపిక్లకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుటప్పటికి నల్లబట్ల సేతువాలు నల్లబట్ల సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోలుపుకుని దెబ్బలాట కూడా కంపల్సరీ నల్లబట్ల సేతువాలను నల్లబట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను నల్ల బట్టల కానీ కాకి పింగళాలను కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక వాటి తరువాత నల్లబొట్ల సేతువాలు కాకి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి నెమల పింగళాలు బాగా పశ్చిమగల కాకులు కాకి నెమలు నల్లకట్ట అబ్బ్రాసులు నెమలి అబ్బ్రాసులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట చూపులకి గెలుస్తూ ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఓడిపోయిన రంగు కోడి రసంగులు కోడి మైలాలు కోడి మిరపపండు డ్యాగలు కోడి డాగలు శుద్ధ డాగలు అలాగే మిరపపండు డ్యాగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలుపుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో నల్లబట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను నల్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు కోడి నెమళ్ళు లేదా కోడి నెమల పింగళాలనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం యొక్క ముసుకు లేదా మీద దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి నెమలను లేదా కోడి నెమల పింగళాలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత కోడి నెమలలో కోడి నెమల పింగళ తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూపులకు మాత్రమే గెలిచే రంగు వచ్చేటప్పటికి కోడి పింగళాలు కోడి మైరాలు కోడి నెమల కక్కెళ్లు తెల్ల నెమలు తెల్ల కక్కెరలు బాగా కోడి చూపు గల రసంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులన్నీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి అక్కడ ఓడిపోయేపడికి కాకి డేగలు పచ్చ కాకి డాకలు గట్టి కాకులు శుద్ధ డేగలు ఎరుపుకు మించిన డేగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుకు లేదా ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ కోడి కోడి నెమళ్ళను లేదా కోడి నెమల పింగళాలను కోడి నెమలను కానీ కోడి నెమల పింగళాలను కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక్కడ కాకి డ్యాగ డాగచూపు అన్ని రకాల కాకులు వాటితో పాటు అన్ని రకాల డాగలు కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు లేదా డాగ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆట ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఎర్ర పొలాలను లేదా డాగ పింగళాలను ఎర్ర పొలాలను కానీ డాగ పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత ఎర్ర పొలాలు డాగపింగళాలు తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న వల్ల చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు కోడి డాగలు కోడి ఎర్రకక్కెరలు కోడి పింగలాలు కోడి రసంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి చూపులకి గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపో రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపే వచ్చేటప్పటికి కాకి నెమలు నల్లకట్టు అబ్బరాశులు నెమలి అబ్బరాశులు బాగా పశ్చిమగల కాకులు కట్టు కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఎర్ర పొలాలను లేదా డాగ పింగళాలను ఎర్ర పొలాలను కానీ పింగళాలను కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే కాకి నెమలలో నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు బాగా పశ్చిమగల కాకులు కట్టు కాకులు అంటే ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి కాకి కాకిచూపు నెమలి చూపు అన్ని రకాల కాకి చూపుకు సంబంధించినవి వాటితో పాటు అన్ని రకాల నెమళ్ళు కాకులు నెమళ్ళనేవి అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చూ కోడి కాకి డ్యాగలు కోడి కాకులు లేదా కోడి కాకి అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి కాకులను కానీ కోడి కాకి ఆగలను కానీ కోడి కాకులను కానీ కోడి కాకి ఆగలను కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం ముసుకు పెట్టుకునే కోడి కాకులు కోడి కాకడి ఆగలు ఎలా ఉండాలంటే గట్టి కాకి ఆగలకు బాగా బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి అలా తెలుపు గల వాటిని మాత్రమే పెట్టుకోవాలా అలాంటి వాటిని పెట్టుకుంటే మనం విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉండ రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండవు చెప్పి ఇక్కడ కాకి కోడి కాకులు గట్టి కాకులు గట్టి కాకులకు పసిమనేది ఉండకూడదు అలాగే నల్లకట్టు రసంగులు నల్ల మైలాలు పచ్చకాకి డాగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి చూపులకి గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే ఏంటి ఏంటనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపో రంగు చెప్పి నెమల పింగలాలు గౌ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఎర్ర పింగళాలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు వాటితో పాటు నెమలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు లేదా అబ్రాస్ నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పు మీద ఎబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్ర నెమలను లేదా ఎర్ర అబ్రాసు నెమలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే ఎర్ర నెమలకు ఎర్రఅబ్రాస నెమలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు అనేది ఉండకూడదు అనమాట అలా లేని ఎర్ర నెమలను ఎర్ర అబ్రాసు నెమలను మాత్రమే మేము పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక వాటి తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి శుద్ధ డాగలు కాకి నెమలు కాకి డాగలు నెమలి అబ్రాసులు నల్లకట్టు అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి అక్కడ ఓడిపోయి రంగు కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను లేదా ఎర్ర అబ్రాస్ నెమలను మాత్రమే పెట్టుకోవాలా కానీ వాటికి కోడి చూపు ఉండకూడదు అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి దాంతో పాటు మ్యాచ్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్